నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 19వ తారీఖు జనవరి నెల 2024 శుక్రవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష నవమి తిథి, రాత్రి 7:51 వరకు తదుపరి దశమి తిథి. భరణి నక్షత్రం రాత్రి 2:50 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:31 నుండి 2:06 వరకు. అమృతకాలం రాత్రి 10:04 నుండి 11:39 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:04, చంద్రోదయం మధ్యాహ్నం 12:40, చంద్రాస్తమయం రాత్రి 1:57, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు, మరలా మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 1:34 వరకు, రాహుకాలం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:27 వరకు, గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:38 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:40 వరకు, వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు రాత్రి 11:00 నుండి రాత్రి 4:30 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్, రవి గ్రహక్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహక్రాంతి ఉత్తరం వైపు ఒకే 20:18 చేరుకోవటంతో రాత్రి 1:49 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి, కానీ ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.